ఈ డేస్ లో మనం చిన్న అంటే ఈ మధ్య చిన్న పిల్లలకి వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి పేరెంట్స్ ఏడుస్తున్నారని చెప్పి ఫోన్లు ఇచ్చి పార్ట్నర్ అలవాటు చేశారు సో అది అలా అలా అలవాటు అయిపోయి నో స్కూల్స్ లో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు కూడా ఫోన్ వీడియోస్ చూస్తున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి అలా అలా వాళ్ళు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నాయి చూస్తున్నాయి సో ఎప్పుడైనా చూడండి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ అవైలబిలిటీ ఇప్పుడు సపోజ్ మా జనరేషన్లో మేము బుక్స్ చదివేవాళ్ళం సెక్స్ బుక్స్ అప్పుడప్పుడు చాటుల్లో బస్ స్టాండ్ల్లో ఆ బడ్డీ కొట్టుల్లో చాటు మాటుగా అమ్ముతూ ఉండేవాళ్ళు ఎవడోవడు కొనక్కొస్తే దాన్ని మార్చుకొని మార్చుకుని మార్చుకుని ఓకే అది క్యూరియాసిటీ మీకు టీనేజ్ వరకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది నో అబౌట్ ది అపోజిట్ సెక్స్ ఓకే అది సహజం ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అవైలబిలిటీ పెరిగిపోయింది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వీ కెన్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ పెరిగిపోయినప్పుడు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది సహజంగా సో అయితే చిన్న పిల్లలు ఒక చూడకపోవడం మంచిది కానీ చూసిన వల్ల దానివల్ల వాళ్ళు సక్సెసిక్ట్ అవుతారు అనేది తప్పు వాళ్ళకి ఆ ఏం అర్థం కాదు ఫోన్ అడిక్ట్ అవుతుంది ఫోన్ 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 అడిగి అడిక్ట్ అవడం కూడా తప్పు చిన్నపిల్లలకి టీస్ లో కొంచెం తవ్వుతారు చిన్నపిల్లలు మరి మీరు టూ ఫిఫ్త్ సిక్స్ క్లాస్ పిల్లలేం కాదు ఇప్పుడు జనరేషన్లో ఒక సిక్స్ సెవెంత్ క్లాస్ తర్వాత పిల్లలను కొండి దానికి ఎడిక్ట్ అవుతారు ఖచ్చితంగా దట్ డస్డ్ మీన్ చూడడంలో వాళ్ళకి ఆనందం జరుగుతుంది చూడడం ఒక ఆనందం జరుగుతుంది సో మా పిల్లలు అయితే మే బి థి హాస్ట్ బేట్ హాస్ట్ చేసుకుంటే దాని ఒక ఒక ఆనందం దొరుకుతుంది కాబట్టి ప్లెజర్ దొరుకుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ 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 చూస్తారు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అంటే ప్లెజర్ ఆ ప్లెజర్ కోసం వాళ్ళు చూస్తున్నారు విషయం అర్థం చేసుకోవాలి ఆ ప్లెజర్ అనక వాళ్ళకి వేరే దాంట్లో దొరికితే దీన్ని ఓకే అయితే ఆ ప్లెజర్ అనేది నీకు ఒక సక్సెస్ సాధించను మార్కులు తెచ్చుకోకున్నాను ఒక గేమ్లు గెలవడం పైన కాబట్టి కొంచెం కష్టపడాలి ఇక్కడ కష్టపడాల్సిన ఈజీగా ఈజీగా వస్తుంది అందువల్ల దాని వైపు వెళ్ళే అవకాశాలు తక్కువ కాబట్టి పేరెంట్స్ కనిపెట్టుకుని ఉండాలి పేరెంట్స్ కనిపెట్టుకొని మొబైల్ ఎక్కడ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు ఎంత వాడుతున్నారు అనేది గమనించాలి పదకొండు సంవత్సరాల్లో పిల్లలు కనుక రోజుకి గంట గంట మించిగా మొబైల్ వాడితే వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అది కూడా దెబ్బతింటుంది సో కాబట్టి పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడం మంచిది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్వర్ ఇప్పుడు ఒకవేళ పిల్లల ఫోన్ చూస్తున్నట్టు పేరెంట్స్ తెలిసిపోయింది వాళ్ళని ఎలా పిల్లలు పోను చూసినట్టు తెలిస్తే వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఓకే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఒకవేళ మీకు తెలియకపోతే ఒక సైకాలజీ తీసుకెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఎడ్యుకేట్ చేస్తారు పిల్లల్ని ఫోన్ వల్ల వచ్చే నష్టం ఏంటి దానివల్ల మీ హార్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది మీ జీవితం ఎలా నాశనం చేస్తున్న విషయాన్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు దానివల్ల పిల్లలు దానికి దూరం కావడానికి అవకాశం ఉంటుంది ఇంకా కావాలంటే థెరపీ బిహేవియర్ థెరపీ ద్వారా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాటి నుంచి బయటకు తప్పించవచ్చు ఎనీ అడిక్షన్ ది ప్రాసెస్ విల్ బి ది సేమ్ ఓకే తప్పించవచ్చు అలాగ మనం ప్రయత్నించాలి తప్ప కేవలం కొట్టడం తిట్టడం ద్వారా అయితే సమస్య పరిష్కారం కాదు కొట్టితే తిడితే మీరున్నప్పుడు చూడరు అంతే మీరున్నప్పుడు చూడరు మీకు తెలిసే తెలిసేలాగా చూడచ్చు తెలియకుండా చూస్తారు అంతే తప్ప సమస్య సాల్వ్ కాదు సమస్య సాల్వ్ అవ్వాలంటే చేయాల్సింది ఖచ్చితంగా మీరు కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యి ఎడ్యుకేట్ చేయటము కుదరకపోతే ఒక సైకాలజీ తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా థెరపీ ఇప్పించడం ఒకవేళ సార్ వీళ్ళకి పేరెంట్స్ కనుక్కోలేపారు కానీ పిల్లలు పోను కానీ దానికి అడిక్ట్ అయితే వాళ్ళ ఎలాంటి చేంజెస్ తో మనం కనిపెట్టగలుగుతాం ఎనీ ఎడిక్షన్ అండి దట్ ఈస్ డ్రింకింగ్ ఫోన్ గాంజా డ్రగ్ ఎనీథింగ్ ఏమవుతుంది చెప్పండి మీరు చెప్పండి జనరల్ వాళ్ళ డెల్ గా వాళ్ళ బిహేవియర్ లో మార్కెట్ ఫస్ట్ పాయింట్ వాళ్ళ బిహేవియర్ మార్పు కనిపిస్తుంది వాళ్ళ కమ్యూనికేషన్ లో మార్పు అనిపిస్తుంది వాళ్ళు మనుషులతో తక్కువ కలుస్తారు ఇలాంటి వరకు చాటుమాటుగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు ఓకే రైట్ ఇవన్నీ బిహేవియర్ ఎమోషనల్ కమ్యూనికేషన్ సిమ్టమ్స్ మనకు కొన్ని కనిపిస్తాయి ఓకే అనుజువల్ గా ఇంతకు ముందు ఉన్న దానికంటే అనుయూజుల్ గా వాళ్ళ బిహేవర్ ఉంటే ఏదో తేడా ఉందనే విషయం ముందు పేరెంట్స్కి అర్థం అవుతుంది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ వాళ్ళు ఈ రన్నింగ్ రేస్ లో పేరెంట్స్ కూడా అంత అటెన్షన్ పేజెట్టారు పిల్లల మీద ఏదో వాళ్ళు చదువుకుంటున్నారనే వదిలేస్తున్నారు తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవట్లేదు ఎంతసేపు వాళ్ళ మార్కులు వస్తున్నాయా స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారా మార్క్స్ వస్తున్నాయా ర్యాంక్స్ వస్తున్నాయని విషయం ఆలోచిస్తున్నారా తప్ప వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కనుక గమనిస్తే ఇటువంటివి ఈజీగా పసిగట్టచ్చు థ్యాంక్స్ ఫర్ దిఫర్మేషన్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ